ప్రదీప్ ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి 2019 ఎన్నికలకు ముందు జరిగిన ప్రతి పాదయాత్రలో కూడా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయ్యి నాలుగో ఏడాదిలోకి ఎంటర్ అయినా కానీ ఇప్పటి వరకు దాని గురించి కానీ దాని ఊసు కానీ ఎతకపోవడం పట్ల అయితే ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రజాప్రతినిధులు గడప గడపకు వస్తే వీళ్ళు స్పాట్ కేంద్రాలకు వెళ్ళి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజున స్పాట్ కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుని అసలు చెప్పండి, అసలు ఇప్పుడు జిపిఎస్ అని ఒకటి కొత్తగా తెర మీద తీసుకొచ్చారు, ఎలా బాగా చూడొచ్చు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా నేను సిపిఎస్ని రద్దుపరుస్తాను అని చెప్పి అనేకసార్లు తన పాదయాత్రలో కావచ్చు, ఎన్నికల క్యాంపెయిన్లో కావచ్చు, మాకు ఉద్యోగులకి వాగ్దానం చేశారు. ఆయన మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకటి, మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతుంది, మరి ఇంకా మీకు వారం కాలేదా అని ప్రశ్నిస్తున్నాము. వారం రోజుల్లోగా రద్దుపరుస్తానని చెప్పిన మీరు ఇంకా ఎన్ని వారాలు మీరు ఇంకా మీనమేషాలు లెక్కిస్తారు? మీ దృష్టిలో ఇంకా వారం కాలేదా అని ప్రశ్నిస్తున్నాము. రెండోది, ఒకవేళ సంతకం పెట్టడానికి మీకు ఏ రకమైన పెన్నులో దొరకలేదా అని కూడా మేము అడుగుతున్నాము. తర్వాత, ఈరోజు సిపిఎస్ని అనేక రాష్ట్రాలు రద్దుపరుస్తున్నాయి, కానీ మీరు ఇంకాను దాన్ని జిపిఎస్ అని మరో పేరు తీసుకొచ్చి తెర మీదకు తీసుకొచ్చి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. మేమైతే ఒకటే చెప్తున్నాము, సిపిఎస్ని కంప్లీట్గా రద్దు చేయాలి, ఓపీఎస్ని పునరుద్ధరించాలి. ఇక జిపిఎస్లని మరొక పేరుతో మా ముందుకు వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఘంటాపథంగా తెలియపరుచుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, మీరు ఈరోజు ప్రజలందరికీ పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఓపీఎస్ అనేది ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, మాకు కూడా పెన్షన్ కావాలనే మేము కోరుకుంటున్నాము. సిపిఎస్ అనేది నూతన పెన్షన్ విధానం, ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్, అంటే మా దృష్టిలో అది నో పెన్షన్ స్కీమ్. కాబట్టి పెన్షన్ లేని స్కీములు మాకెందుకు? మీరేమో పెన్షన్లు తీసుకుంటున్నారు, ప్రజలకి కూడా మీరు పెన్షన్లు ఇస్తున్నారు, ఇంకా మీ వయస్సును తగ్గించి 45 ఏళ్ళు నుండి మహిళలు కూడా మీరు పెన్షన్ ఇస్తున్నారు. మరి ఈరోజు ఉద్యోగాల్లో మేము 40-30 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత మేము రిటైర్ అయితే మాకు మా కొడుకులు కూతుళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది, పెన్షన్ లేకపోతే ఎవరు చూసుకునే పరిస్థితి లేదు. ఈరోజు మేము కూడా భిక్షాటనలు చేసే పరిస్థితికి ఈరోజు మీరు తీసుకొస్తున్నారు, రాష్ట్రాలుగా అప్పుల పాలు చేసి భిక్షాటన చేస్తున్నారు. మేము కూడా అప్పుల పాలు అయిపోయే పరిస్థితి ఏర్పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఓపీఎస్ఏ కావాలి. ఏ రకంగా మీరు జిపిఎస్ అని మరొకటని మీరు తెర మీద తీసుకొస్తే ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము అని ఘంటాపథంగా తెలియపరుస్తున్నాం. చెప్పండి, అసలు వారం రోజులు ఇంకా పూర్తి కాలేదని ప్రభుత్వం ఏమైనా భావిస్తుందా? నేను ఏపీ సిపిఎస్ఏ జిల్లా కార్యదర్శిని. అయితే వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ అంశాన్ని మీకు 3 సంవత్సరాలైనా వారానికి మీకు అర్థం తెలియదా? మీకు ఎవరైనా చెప్పలేదా? ఒక పక్క ఛత్తీస్గఢ్, రాజస్థాన్ కూడా సిపిఎస్ను రద్దు చేసి ఎలా రద్దు చేయాలి అని దేశానికి మార్గదర్శకత్వం వహిస్తే హామీ ఇచ్చిన మీరేమో నోట్లో నీళ్ళేసుకుని నములుతున్నారు. మరి ఇలాంటి సమయంలో అంటే మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీ మోసమా, లేదా మీరు ఉద్యోగస్తుల్ని కావాలనే మోసం చేస్తున్నారా? మోసం చేయడమే మీకు వచ్చా? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీనే మీరు నిలబెట్టుకోలేకపోయారు. మీరు ఏమన్నారు, భగవద్గీత అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మీ యొక్క మేనిఫెస్టో. మీ యొక్క మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు ఇచ్చిన మొదటి హామీ సిపిఎస్ రద్దు, దాన్నే చేయట్లేదు. సిపిఎస్ రద్దు చేయకుండా జిపిఎస్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఎవరికి కావాలి మీరు ఇచ్చేవి? మాకు కావాల్సింది ఓపీఎస్. మీరు ఓపీఎస్ రద్దు చేయకపోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వేసిన టక్కర్ కమిటీ ఏదైతే ఇస్తామని మాకు చెప్పారో, మీ ఏదైతే కాదని మీ వెనకాల వచ్చామో, దాన్ని ఈరోజు మీరు మళ్ళీ మాకు ఇస్తారంటున్నారు. ఎవరికి కావాలి మీరు ఇచ్చే జిపిఎస్? కావాల్సింది ఓపీఎస్. అది మీరు ఇస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు అనిపించింది మీకు జరగకుండా ఉంటుంది. లేదు అంటే మీరు కూడా ఉద్యోగస్తుల విషయంలో మీరు చేస్తున్న మోసానికి ఆ ఫలితాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఇస్తారో, ఇచ్చి మీరు ముందుకెళ్తారో, ఇవ్వకుండా మళ్ళా మీరు ఆ స్థానానికే వస్తారు. కాలయాపన ఉండవు, వచ్చిన వారం రోజులు ఇచ్చేస్తానని మాత్రం పక్కాగా చెప్పిన పరిస్థితికి మీరు ఎలా చూడండి? కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి బహిరంగ సభలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తానని చెప్పాడు సిపిఎస్ గురించి. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దానిపై మేనమేషలు లెక్కిస్తూ ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులుగా ఈరోజు మేము ఆ డిమాండ్ నెరవేర్చమని చెప్పి మేము గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు ఒక అప్రాక్టిస్ ఎమర్జెన్సీ విధించేలాగా మా మీద మా కుటుంబాలపైన పోలీసులతో భయభ్రాంతులు గురి చేస్తూ బ్రతుకు భరోసా ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని ఇవ్వకుండా చిల్లుపైన గొడుగుల మాదిరిగా జిపిఎస్ని ఇస్తామంటున్నారు.
కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి చర్య గర్హణీయమైనది. ఏదైతే ఈరోజు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ప్రభుత్వాలు మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నా ఈరోజు వాళ్ళు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తున్నాయి. ఈరోజు గతంలో ఒక 2 వారాల క్రితం ఆయన హిందూ పేపర్లోని సాక్షి పేపర్లోని ఆయన ఒక కథనాన్ని రిలీజ్ చేశారు. ఎందుకు సిపిఎస్ ఇస్తే ఎంత భారం ఉంటుందని చెప్పి ఈరోజు మరి ఏ భారంతో వాళ్ళు రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో రద్దు చేశారో మరి ఈరోజు అక్కడికి వెళ్ళి మీరు అధ్యయనం చేయాలి. తప్పితే కానీ మీరు ఇక్కడ కాకం కబుర్లు చెప్తూ మీరు రద్దు చేయమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు మాకు వేరే ప్రత్యయనం లేదు. సిపిఎస్ రద్దు చేయడం ఒకటే, దాన్ని రద్దు చేయాలి తప్పనిసరిగా. మీరు మాత్రం అటు మీకు ఒకటే ప్రత్యయమయం, మీరు రద్దనే చేయాలి, గద్దెనే దిగిపోవాలి తప్పితే కానీ మాకు వేరే ప్రత్యయమేం లేదు. ఈ పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే రద్దైనా చేయాలి, గద్దెన్నా దిగాలి. అప్పటి వరకు కూడా మేము ఒప్పుకునేది లేదు, ఆందోళన బాట కంటిన్యూ చేస్తామని తప్ప వదిలే ప్రసక్తి లేదని అయితే ఉపాధ్యాయ సంఘాలు ఆరోగ్యంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.